అంటే మీరు స్పష్టంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల ముగ్గురు గెలిస్తే ముగ్గురులో మీ జిల్లా నుంచి మంత్రి ఎవరు ఉంటారు సార్? ఎందుకంటే ఒక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఇవ్వరు కదా. నేను అనేది మంత్రి ఎవరు అవుతారు, ఇంకొక పదవి ఏమవుతారు, ఇంకొక పదవి ఎవరికి వస్తుంది అనేది, అది కాంగ్రెస్లో ఇక్కడ ఏదో మనం టిక్కులు పెట్టుకుంటేనో ఇంకొకళ్ళు టిక్కులు పెట్టేది అయ్యేది కాదు. ఆ సమీకరణలు అవన్నీ డెఫినెట్గా నేను వద్దండుననైతే నేను అనుకోవట్లేదండి. నేను ఒక స్టెప్ పదవులు తీసుకునే దగ్గర ఒక స్టెప్ బ్యాక్నే ఉంటాను. నా గోల్ నా పదవి కంటే కూడా, ఎన్టీవీ ద్వారా నేను ప్రేక్షకులు చెప్పేది, నా పదవి కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ నరరూప రాక్షసుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. దానికోసం నా పదవి ఏమొస్తుంది అన్న దానికంటే కూడా దానికోసమే నేను ఈరోజు కాంగ్రెస్లో ఇంత యాక్టివ్ రోల్ పనిచేస్తున్నాను. ఇంగ్లేట్ గారు, మీరు ఇప్పటికీ టీం బెటర్ టీము ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ముందే. రేపు ఒకవేళ అంగు వస్తే మీ టీంని తీసుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు అన్న సోషల్ మీడియా ఒక ప్రచారం ఉంది, ఏమంటారు? రేవంత్ రెడ్డి గారిని మీరు ఇదే కొచ్చి అడిగారు, నేను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అంగొచ్చే ప్రసక్తే లేదు. వన్ సైడ్ క్లియర్ మెజార్టీ ఇస్తుంది. అది నేను అహంకారంతో ఏది అత్యాశకు పోయి కూడా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ వస్తుంది. అటువంటి క్వశ్చనే రేపు రేజ్గా